లాక్డౌన్ ప్రకటించారు, చేతులు దులుపుకున్నారంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఉచిత వైద్యం ఇస్తలేరు, కనీసం చిల్లి గవ్వ కూడా పేదవారికి సహాయం చేయలేదు. ప్రతి పేద కుటుంబానికి నెలకు 4,000 రూపాయల సహాయం చేయండి. నిత్యావసర వస్తువులు, సరుకులు ఇంటింటికి ఇవ్వండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆమె. కరెంటు బిల్లులు పెంచే మూర్ఖపు ఆలోచన మానుకోవాలని, కష్టకాలంలో పేద ప్రజలకు ఆదుకోవాలంటూ సీతక్క అన్నారు. ముఖ్యమంత్రి గారు 10 రోజులు 10 రోజులు అని, 20 రోజులైతుందో 60 రోజులైతుందో లాక్డౌన్ అర్థం కాని పరిస్థితి. లాక్డౌన్ ప్రకటించారు, చేతులు దులుపుకున్నారు. పేదోని కనీసం చిల్లి గవ్వ కూడా ఈరోజు వరకు చేతులు పెట్టరైతే. నిత్యావసర వస్తువులు కొందామంటేనే ఆకాశంలో రేట్లు ఉన్నాయి. పేదోని కడుపెట్ల నిండాలో కనీసం ఆలోచించిరా. ఇప్పటికైనా ఆలోచించి పేదోని కడుపు నింపడం కోసం నెలకు 4,000 ఇవ్వండి. నిత్యావసర వస్తువులు ఇంటింటికి ఇవ్వండి. ఈ ఉచిత వైద్యాన్ని ఇవ్వండి. ఈ కరెంటు బిల్లులు పెంచి లేదా వసూలు చేయాలన్నటువంటి ఆలోచన మానుకోండి.